హాయ్ గాయస్ నా పే నాగేష్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ శివ ఈ ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏమిటి అంటే ఆసరా పెన్షన్ ఎట్లా అప్లై చేయాలని అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మీరు చూస్తున్న వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్ అప్లై స్టార్ట్ అయింది ఎవరైతే ఆసరా పెన్షన్ రావడం లేదో వారు అప్లై చేసుకోండి దీనికి కనీస వయస్సు యాభై ఏడు సంవత్సరాలు నిండి ఉండాలి ఈ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ముప్పై ఒకటి కాబట్టి వృద్ధులు వికలాంగులు అప్లై చేసుకోండి ఇంతకు ఇది ఎక్కడ అప్లై చేయాలంటే మీ సేవలో అప్లై చేసుకోండి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది నేను చెప్తాను ఒకసారి చూడండి ఆసరా పెన్షన్ అప్లై చేయాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏముండాలి అంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి మనము మీ సేవకు వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇస్తారు అది ఫిలప్ చేయాల్సి ఉంటుంది అది ఎట్లా ఫిలప్ చేయాలో కూడా నేను చెప్తాను ఈ వీడియోలోనే ఇంకొకటి మీరు మీ సేవకు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు తీసుకువెళ్ళండి ఒరిజినల్ తీసుకువెళ్ళండి ఆ తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఒరిజినల్ తీసుకువెళ్ళండి ఓటర్ ఐడి కార్డు ఒరిజినల్ తీసుకువెళ్ళండి ఓటర్ ఐడి కార్డు మీకు లేదు అయితే అయితే బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీకు మీకు విద్యార్హత సర్టిఫికేట్ ఉంటుంది అది తీసుకువెళ్ళండి మీరు మీ సేవకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళాలంటే రెండు ఫోటోలు మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఇంకొకటి ముఖ్య గమనిక అంటే ఎవరైతే వృద్ధుడు అప్లై చేస్తుండో ఆ వృద్ధుడే రావాల్సి ఉంటుంది మీ సేవకు స్వయంగా వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని ఇదివరకే చెప్పుకున్న చివరి తేదీ వచ్చేసి ముప్పై ఒకటి అని చెప్పుకున్నాం ఇది ముఖ్య గమనిక అనేది గుర్తుంచుకోండి దరఖాస్తుదారు స్వయంగా మీ సేవకు వెళ్లాల్సి ఉంటుంది ఇంకొకటి ఆసరా పెన్షన్ రావాలంటే మనకు ఎంత వయసు నిండి ఉండాలని చెప్పుకున్నాం యాభై ఏడు అనేది నిండి ఉండాలి ఇంకొకటి పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరాల పైన పుట్టినవారు ఉంటారు కదా వాళ్ళు పెన్షన్కు ఆసరా పెన్షన్కు అర్హులు కాబట్టి వీరు అప్లై చేసుకోవచ్చు ఇంకోటి ఈ అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇట్లా అప్లికేషన్ ఫామ్ మనకు మీ సేవకు వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ అప్లికెంట్ ఫోటో అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ అప్లికెంట్ ఫోటో పెట్టిన తర్వాత ఆ వృద్ధుని ఫోటో ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కాలం కనిపిస్తూ ఉంది ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది కనిపిస్తూ ఉంది డిస్టిక్లో మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ వృద్ధుంది మీరు అప్లై చేస్తున్న వృద్ధుంది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇవ్వాల్సి ఉంటుంది నాది ఆదిలాబాద్ కాబట్టి ఆదిలాబాద్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తూ ఉన్న డిస్టిక్ జాగాలు ఇక్కడ ఆదిలాబాద్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మున్సిపాలిటీ మండల్ అండ్ మున్సిపాలిటీ మీరు మండల్ అయితే మీ మండల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది నాది ఆదిలాబాద్ మండల్ కాబట్టి ఆదిలాబాద్ అనేది ఇచ్చేస్తూ ఉన్నా మీరు మున్సిపాలిటీ ఏది ఉంటే అది ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఇంకోటి గ్రామ పంచాయతీ అండ్ వార్డ్ నెంబర్ అనేది కనిపిస్తూ ఉంది వార్డ్ నెంబర్ స్ట్రీట్ గ్రామ పంచాయత్ మీది ఏ గ్రామ పంచాయతీ అయితే ఆ గ్రామ పంచాయత్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత వార్డ్ నెంబర్ ఏది అయితే అది ఇవ్వాల్సి ఉంటుంది మీరు మున్సిపల్లో ఉంటున్నారు కాబట్టి వార్డ్ నెంబర్ ఏదైతే అది ఇవ్వాల్సి ఉంటుంది మన వార్డ్ నెంబర్ వచ్చేసి ఫోర్ హ్యాబిటేషన్ అండ్ స్ట్రీట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ మీకు సంబంధించిన విలేజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది విలేజ్ లేదా మీరు వా మీరు మున్సిపల్లో ఉంటున్న అయితే మీకు సంబంధించిన కాలనీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది స్ట్రీట్ జగల ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది అప్లికెంట్ ఫుల్ నేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉంటుందో అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డులో ఇప్పుడు ఎన్నగందుల సాంబన్న అనే ఉన్నది ఆధార్ కార్డులో సేమ్ యాజ్ ఈజ్గా అట్లనే మనము ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆ వృద్ధునికి సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ వృద్ధునికి సంబంధించిన ఆ వృద్ధునికి సంబంధించిన ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇన్సేన్ నేమ్తో అంటే మారువేరుతో సహా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ వృద్ధునికి సంబంధించిన ఇంటి అడ్రస్గా ఇంటి అడ్రస్ అనేది పూర్తిగా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆధార్ కార్డులో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ రాసి ఉందో అదే విధంగా ఇక్కడ రాయాల్సి ఉంటుంది డే మంత్ ఇయర్ అనేది క్లియర్గా ఇక్కడ రాయాల్సి ఉంటుంది రాసిన తర్వాత ఆ వృద్ధుడికి ఎంత వయసు ఉందనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏజ్ ఏజ్ కాలంలో ఇంకోటి జెండర్ అనేది ఉంది ఇక్కడ ఆ వృద్ధుడు మేల్ అయితే మేల్ అనేది క్లిక్ చేయండి ఫిమేల్ అయితే ఫీమేల్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ వృద్ధుడు మేల్ అయితే ఆ వృద్ధుడైతే మేల్ అయితే మేల్ మీద క్లిక్ చేయండి సోషల్ కేటగిరీ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అదర్స్ అని కనిపిస్తూ ఉంది నేను బీసీ కాబట్టి బీసీని టిక్ చేస్తూ ఉన్నా ఇంకోటి ఆ వృద్ధునికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది క్లియర్గా మీరు ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆ వృద్ధునికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్కు ఒక ఐఎఫ్సి కోడ్ అనేది ఉంటుంది మీ బ్యాంక్ పాస్బుక్లో ఐఎఫ్సి కోడ్ అనేది కింద రాసి ఉంటుంది ఆ కింద రాసి ఉన్న ఐఎఫ్సి కోడ్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది బ్యాంకు బ్రాంచ్ అనేది కనిపిస్తుంది ఈ బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయితే ఇప్పుడు ఉన్నది శివా చౌక్ బ్రాంచ్ అనేది ఉన్నది అదేవిధంగా మీది సిసిఐ బ్రాంచ్ అయితే సిసిఐ బ్రాంచ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంకొకటి ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వృద్ధునికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ వృద్ధునికి ఫోన్ నంబర్ లేనట్లయితే వాళ్ళ కొడుకు ఫోన్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఆ వృద్ధునికి సంబంధించిన తంబని అంటే సిగ్నేచర్ అయితే సిగ్నేచర్ పెట్ట పెట్టాల్సి ఉంటుంది లేదంటే లేదంటే తంబు కూడా పెట్టచ్చు ఈ విధంగా మనం మీ సేవలో అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకొకటి ఇన్కమ్ క్యాస్ట్ అనేది మీరు అప్లై చేసి అనేది పెట్టుకోండి మీకు వెరిఫికేషన్కు మనకు మండల ఆఫీస్ నుంచి మన ఇంటికి రావడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు మీరు ఇన్కమ్ అనేది ఖచ్చితంగా మీరు చూపించాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఇన్కమ్ అనేది అప్లై చేసి పెట్టుకోండి అప్లై చేసుకొని పెట్టుకుంటే మీరు ఒకవేళ మీకు వచ్చిందనుకో ఖచ్చితంగా మీకు ఇంటికి వచ్చినప్పుడు వీఆర్ఓ కానీ మీకు సంబంధించిన దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఇన్కమ్ క్యాస్ట్ మాత్రం అప్లై చేసి పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది మరింత మందికి చేరాలంటే మీరు ఖచ్చితంగా షేర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ